నమశివాయ హర హర మహాదేవ శంభో శంకర ఓం శ్రీ గురిభ్యో నమ శ్రీమాత్రే నమ మానవుల యొక్క వ్యక్తిగత జాతకములో రాశి ఫలాలు ఎంతటి ప్రాముఖ్యతో అలాగే నక్షత్ర ప్రభావాల ప్రాముఖ్యత కూడా మానవుల జన్మల పైన ప్రభావం చూపిస్తూ ఉంటుంది కాబట్టి ఈ యొక్క నక్షత్ర ప్రభావం గురించి ఇప్పుడు మనం క్షుణ్ణంగా తెలుసుకుందాము ఇప్పుడు ఆశ్లేష నక్షత్రము గురించి తెలుసుకుంటాము ఈ రాజ్ ఈ నక్షత్రంలో పుట్టినటువంటి స్త్రీ పురుషులు చిన్న వయసు నుంచి వృద్ధాప్యము వరకు ఈ నక్షత్ర ప్రభావము వీరిపైన ఖచ్చితంగా పడుతుంది ఈ నక్షత్ర అధిపతిగా బుధుడు వ్యవహరిస్తూ ఉంటాడు ఈ నక్షత్రానికి బుధుడుగా మనకు అధిపతిగా తీసుకోవాలి ఈ బుధుడికి బుధుగ్రహ ప్రభావము ఈ ఆశ్లేష నక్షత్రంలో నీచ స్థితిలో ఉన్నప్పుడు అంటే నష్ట రీతిలో ఈ యొక్క నక్షత్రం మనం ప్రయాణిస్తున్నప్పుడు వారికి ఈ నక్షత్రం ప్రకారంగా అనేకమైన అష్ట కష్టాలు పాలవుతూ ఉంటారు కొందరైతే ఈ ఆశ్లేష నక్షత్రం వారికి వివాహం సరిగా వనకూడదు సఖ్యతగా ఉండదు వివాహాలు ఎన్ని చూసినా సంబంధాలు ఎన్ని చూసినా అవి రావు సరిగా సమయానికి వనకూడవు అలాగే వివాహమైనా కూడా భర్త బారి విడిపోతూ ఉంటారు విడాకుల వరకు వస్తూ ఉంటాయి పిల్లలు కలగరు పిల్లలైనా కూడా ఇబ్బంది కలుగుతుంటుంది ఆరోగ్య సమస్యలుగా అట్లకే నిరుద్యోగులుగా మిగిలిపోతూ ఉంటారు ఈ నక్షత్రంలో పుట్టిన వాళ్ళు కొంతమంది అప్పుడు ఆ యొక్క నక్షత్ర ప్రభావం ఎలా ఉంది ఆ నక్షత్రానికి మనం ఏ రకంగా మనం దాన్ని మెరుగుపరుచుకోవాలి ఏ రత్నము పెడితే ఆ నక్షత్రము మనకు ఉత్తేజమయ్యి అభివృద్ధి చెంది మనకు లాభదాయకమైన నీచస్థితి నుంచి ఉచ్చస్థితిలోకి ఎలా మారుతుంది అంటే దీనికి రత్నము ధరించాలి ఈ నక్షత్రాధిపతి బుధుడు కాబట్టి పచ్చ ఇది పచ్చరత్నము ఈ పచ్చరత్నము స్త్రీ పురుషులు ఎవరైనా సరే ఉంగరపు ఏలుకు వెండిలో కానీ మనకు వెండిలో లోహములో కానీ చేయించాలి లేదా బంగారములో కానీ పంచలోహాల్లో కానీ మనము ఉంగరముగా చేయించి మనం వేలుకు ఉంగరపు వేలుకు మనం ధరిస్తడం ద్వారా ఈ ఈ రత్నము ధరించడం ద్వారా మనలో కాంతి ప్రసరించి ఈ రత్నము మన పైన శరీరము పైన పడి ఆశ్లేష నక్షత్రంలో జన్మించిన వారికి బుధగ్రహ ప్రభావము నీచ ప్రభావంలో ఉన్నప్పుడు శాంతి చేపిస్తుంది ఈ రత్నము పొ పొదగటము ద్వారా మనం ఉంగరముగా చేయించి చేయించడం ద్వారా అనేకమైన లాభాలు పొందుతారు ఉ నిరు నిరుద్యోగులు ఉద్యోగుల్లో స్థిరపడతారు విద్యార్థులు అనేకమైన అమోహమైన విషయాలలో ముందుకు పోయి జాబులు ప్రత్యేకమైన కలుగుతాయి వివాహాలు వివాహాల్లో ముందుకు పోతారు అలాగే వ్యాపార రంగాలు అభివృద్ధి చెందగలుగుతారు బుధర్మహర్దేశ ఆశ్లే విశిష్టగా పనిచేసి స్థిరాస్తులు సంపాదించి పది మందిర్లో గౌరవప్రాయంగా పది మందిరికి సాకారం చేసేంత పొజిషను ఈ బుధ మహర్దశ మంచి స్థితిలో ఉన్నప్పుడు ఇది అందిస్తుంది కాబట్టి నీచ స్థితిలో ఉన్నప్పుడు ఇటువంటి కష్టాలు ఉండడం ద్వారా ఇది పచ్చవాడాలి అలాగే కొన్ని పూజాది కార్యక్రమాల్లో కొన్ని చేయవలసిన దానాల్లో మీరు పాల్గొని ఈ యొక్క ఆశ్లేష నక్షత్రాన్ని శాంతి పచ్చాలని కోరుకుంటూ అలాగే ఈ యొక్క ఆ ఆశ్లేష నక్షత్రంలో జన్మించిన వారికి దశల వారిగా కూడా మనకు సమయాలు ఉంటాయి రత్నాలు వాడాల్సి వస్తుంది అంటే రాళ్ళు రత్నములు కేతు మహర్దశ అని శుక్రమహర్దశలో మనకి వజ్రము వాడాలి రవి మహర్దశలో కెంపు వాడాలి చంద్రమహర్దశలో ముత్యము వాడాలి ఇట్లక రాహు మహర్దశలో గోమేదకము వాడాలి ఇట్లక వారి యొక్క వ్యక్తిగత జాతకములో వయస్సును పట్టి కూడా ఈ ఆశ్లేష నక్షత్రం ప్రకారంగా ఒకటి ఉంటుంది వయసును బట్టి కూడా మహర్దశలు మారుతూ వస్తూ ఉంటాయి అన్నమాట ఇట్లా కా వయసును బట్టి మహర్దశలు మారుతున్నప్పుడు ఆ వయసును ప్రకారంగా రత్నము మనం ధరించాల్సి వస్తుంది ఇది శాశ్వతంగా పచ్చ అనేది నక్షత్రం ప్రకారంగా ఇది వాడాలి దాంతోపాటు ఏ వయసు ఉన్నవారికి ఏ రత్నము వాడితే వ్యక్తిగతంగా అనేది అది తెలుసుకొని ఉత్తమంగా చేయించి పెట్టడం ద్వారా ఈ నక్షత్రముతో పాటు ఈ రాశిలో ఉన్నవారు కూడా ప్రశాంతతగా ఉండగలుగుతారు ప్రతి ఒక్కరు లోగడ కొంతమంది చాలామంది రాశి మీదే డిఫరెంట్ అయి ముందుకు పోతూ ఉంటారు రాశి ప్రభావాన్ని ఎక్కువ చూస్తూ ఉంటారు రాశి ప్రభావం ఎంత ప్రాముఖ్యతో అలాగే నక్షత్ర ప్రభావం కూడా అంతే ప్రాముఖ్యత ఉంటుంది జాతకములో ఆ నక్షత్రముతో పాటు దశల ప్రభావం కూడా అంత ప్రాముఖ్యత ఉంటుంది మూడు దశలుగా ఉంటాయి జీవితంలో జాతక ప్రకారంగా మనిషికి అలాగా నక్షత్ర ప్రభావము మహర్దశల ప్రభావము ఈ యొక్క రాశి ప్రభావం అన్నీ అనుకూలతగా ఉండాలంటే రత్నధార ధరించాలి ఖచ్చితముగా మనకు ఆకలి ఎత్తున్నప్పుడు మనకు భోజనము ఎంతటి ముఖ్యమో మనిషికి శరీరానికి మనకు భోజనం ఎంత ముఖ్యమో అట్లాగే వాహనానికి పెట్రోలు డీజిల్ ఎంత ముఖ్యమో మన పైన నక్షత్ర ప్రభావం కానీ రాశి ప్రభావం కానీ మహర్దశల ప్రభావానికి మనకి శాంతి చేయించడానికి రత్న ప్రభావం కూడా అంత ముఖ్యము ప్రాధాన్యత కాబట్టి మీరు ఏ ప్రదేశంలో ఉన్నా కూడా వ్యక్తిగతంగా మీ జాతక ప్రకారంలో ఏ నక్షత్రంలో పుట్టారు ఏ రాశిలో ఉన్నారు ఏ మహర్దశిలో ఉన్నారు ఏ వయసులో ఏ మహర్దశిలో ఉన్నారు అనేది తెలుసుకోవటము చాలా ప్రాధాన్యత ఆ ప్రాధాన్యత తెలుసుకున్న తర్వాత ఆ వయసుకు తగ్గ రాశికి తగ్గ నక్షత్రానికి తగ్గ రత్నము ధరించడము ద్వారా విశిష్టమైన లాభాలు పొందగలుగుతారు శాంతి చేకూరుస్తుంది ప్రశాంతంగా ఉండగలుగుతారు ఏ పనికిలోనూ ఆటంకాలు ఉండవు ఇది సూచన ప్రాయకం కాదు ప్రాముఖ్యకతంగా చెప్తున్నాను మీకు కాబట్టి ఇది ముఖ్యమైన జీవితంలో వన్ ఆఫ్ పార్ట్ అనమాట రత్నం ధరించడం ద్వారా కూడా కాబట్టి మీరు ఏ రాష్ట్రము నుంచైనా ఏ నుంచి మీరు నేరుగైన మమ్మల్ని సంప్రదించవచ్చు లేదా ఫోన్ ద్వారా సంప్రదించవచ్చు వాట్సాప్ వీడియో కాల్ కానీ లేదా జూమ్ ద్వారా కానీ మమ్మల్ని నేరుగా కలిసి మీ యొక్క మనసులో ఉన్నటువంటి సమస్యలు సందేహాలను పూర్తిగా విముక్తి చేసుకొని మీ జీవితంలో వినలేని ప్రాముఖ్యత ఈ రాశి నక్షత్రముల ద్వారా ఈ మహర్దశల ద్వారా ఈ రత్నాలు ధరించడం ద్వారా మీరు ప్రశాంతంగా జీవించాలని ఆకాంక్షిస్తూ ఎక్కడి నుంచైనా కూడా ఏ ప్రదేశం నుంచైనా మా ఫోన్ నెంబర్ ద్వారా కాంటాక్ట్ అయ్యి మీ సమస్యను శాశ్వతంగా నిర్మూలన చేసుకోవాలని ఆకాంక్షిస్తూ మీరు ప్రతి ఒక్కరూ ఆయు ఆరోగ్యాలతో ఐశ్వర్యముతో ఒకరికి సాకారము చేసేంత స్థితిలో మీరు ఉండాలని ఆ దుర్గామాతని వేరుకుంటూ సర్వేజన సుఖనోభవంతో శుభం వుయామి ఇలాంటి మరిన్ని సరికొక వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేం అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి